మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. దైవ మార్గం అనే ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దేవుడు బహుగా దీవించి వర్ధిల చేయునుగాక. ఈరోజు అంశం, యేసు ప్రభు మానవులకు పరిచర్య చేయుటకు వచ్చినట్టుగా మత్తయి సువార్త 20:28 చదవచ్చు. యేసు ప్రభు మానవులకు పరిచర్య చేయుటకు వచ్చాడు. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఎలా పరిచర్య చేస్తాడంటే, తన ప్రాణమును విమోచన క్రయధనముగా సిలువలో బలి అర్పించుటకు, ఆ విధంగా మనకు పరిచారం చేయుటకని వచ్చాడు. పరిచారము అనేది 1 by 1 మనం నేర్చుకుందాం. ఆయన ఇంటికి వస్తే ఆయన వచ్చుట ద్వారా మనం దీవించబడతాం. అది ఎలాగో దైవగ్రంథం చూసి నేర్చుకుందాం. మత్తయి సువార్త 5:14, యేసు ప్రభువు పేతురింటికి వచ్చారు. వారి అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉంది. యేసు ప్రభువు ఆమెను ముట్టగానే వారికి ఆమె పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ విడుదల ఉంది, ఆ ఇంటికి విడుదల ఉంది, ఆ గృహానికి సంపూర్ణమైన విడుదల ఉంది, సంపూర్ణమైన స్వస్థత ఉంది అనే అంశాన్ని పేతురు ఇంటికి వచ్చినప్పుడు ఆయన అత్త స్వస్థపడిన విధానం చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ మాటలు వింటున్న నీవు యేసు ప్రభుని నీ ఇంట్లో నివసించేవాడుగా రమ్మని ఆయన ఆహ్వానించాలి. ప్రభువా, నేను, నా భర్త, మా పిల్లలు ఇంట్లో ఉంటున్నాం, మీరు కూడా మాతో పాటు ఉండండి, మమ్మల్ని నడిపించండి అని ఆయన ఆహ్వానించిన వారు ధన్యులు. ఆయనతో నడిచిన వారు ధన్యులు. తమను తాను సర్దిద్దుకుని దేవుని కృపను పొందిన వారు ధన్యులు. ఆ విధంగా జీవించుటకు మీ అందరూ కూడా ప్రయత్నం చేయాలి. రెండవదిగా, మానవుల అవసరము తీర్చుటకు ఈ భూలోకానికి వచ్చాడు. ఒకసారి కానాను ఊరెళ్ళాడు. యోహాను సువార్త 2:2 మనం చదువుకున్నట్లయితే, ఎందుకు వెళ్ళాడంటే, వారు మరియా బంధువులు, యేసు ప్రభు తల్లి బంధువులు. యేసు ప్రభుని, ఆయన శిష్యుల్ని ఆ వివాహమునకు వారు పిలిచినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అందుకని యేసు ప్రభు తన తల్లి బంధువుల ఇంటికి వెళ్ళాడు. వారి తల్లి ఆయన దగ్గరికి వచ్చి యోహాను సువార్త 2:3 వారికి ద్రాక్షారసం లేదని యేసుతో చెప్పాను. బాబు, ద్రాక్షరసం అయిపోయింది, మరి బంధువులు చాలామంది ఉన్నారు, ద్రాక్షరసం ఇంకా చాలామందికి ఇవ్వాలి అని చెప్పి వెళ్ళింది. ఒకే మాట ఆమె చెప్పి ఇంకో మాట అంటాను, చూసారా? పనివారిని పిలిచి ఒక మాట ఉంది, 2:5 ఆయన తల్లి పరిచారకులను చూసి, యేసు మీతో చెప్పునట్లు చేయవలెను అంది. ఆయన మీకు ఏం చెప్తాడో దాన్ని చేయండి. ఇక్కడ తల్లి ఎక్స్పెక్ట్ చేస్తుంది, నా కుమారుడు ద్రాక్షరసం ఇవ్వగలడు, పనివారితో చెబుతోంది, ఆయన చెప్పినట్టుగా మీరు చేయండి అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె.
యేసు ప్రభు తల్లి మాటను కాదనక యోహాన్ సువార్త 2:7 ఆ బాణలను నీళ్లతో నింపండి, అంచుల వరకు నింపండి అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. ఎన్ని బాణలు ఉన్నాయో అన్ని బాణలు పనివారు అంచుల వరకు నింపినట్లుగా అక్కడ రాయబడింది. నింపేసేవండి అని చెప్పారు. మరి ముంచుకెళ్ళి తీసుకువెళ్ళి అందరికి ఇవ్వండి అన్నాడు. అందరికి ఇచ్చే ముందు విందు ప్రధానికి ముందు ఇవ్వండి అన్నాడు. విందు ప్రధానం ఏమంటున్నా అంటే, యెషయా గ్రంథము 2:8 యేసు వారితో, అంటే పనివారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు ఆ ద్రాక్ష రసమును తీసుకుని వెళ్ళారు. విందు ప్రధాని ఏమంటున్నా అంటే 2:9, 2:10 మొట్టమొదటగా మంచి ద్రాక్ష రసాన్ని అందరూ ఇస్తారు, ఆఖరిగా జబ్బు ద్రాక్ష రసాన్ని ఇస్తారు. కానీ ఈ స్థలములో వేరుగా ఉన్నది. మొట్టమొదట ఇచ్చిన మంచి ద్రాక్ష రసం కంటే ఇది చాలా బాగున్నది, వర్ణాతీతం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. యేసు ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ అవసరములు తీర్చబడతాయి. నువ్వు ప్రయాణం వెళ్తున్నప్పుడు, నీ ఆఫీసులో ఇతర పనుల మీద నువ్వు వెళ్తున్నప్పుడు, ప్రభువా, మీ తల్లి మాటను విని అద్భుతములు ఆశ్చర్యకారం చేసిన నీవు, మేము మా ప్రయాణాల్లో ఉన్నాం, మా ఉద్యోగాల్లో ఉన్నాం, అనేక చోట్ల మేము తిరుగుతూ ఉన్నాం, మీరు మాతో పాటు ఉండండి, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు, మీ కృపాసత్యములు మాకు అనుగ్రహించండి అని మనం అడిగినట్లయితే, కానాను విందులో ఆ గొప్ప కార్యం చేసిన యేసు మన బంధువుల ఇంట్లో, మన ఇంట్లో, మన ఆఫీసుల్లో గొప్ప కార్యములు చేయటకు ప్రభు యేసుక్రీస్తు ఉన్నారు. మన వ్యవసాయంలో గొప్ప అద్భుతములు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, ప్రభువా, నాకు కలిగిన సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను, మీరు వాటిని దీవించి ఆశీర్వదించి వర్ధిల చేయండి, మీ చిత్తము దాని పట్ల నెరవేర్చండి అని అడిగేవారుగా మీరుండాలి. మీ వ్యవసాయంలో కానీ, మీ పనుపాట్లలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, మీ విషయంలో కానీ, మీ బంధువుల విషయంలో కానీ, మీ ఉద్యోగ విషయాల్లో కానీ దేవుని తోడుని మీరు కోరుకోవాల్సిందిగా నేను ఈ వాక్యం ద్వారా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. శిష్యుల కాళ్లను కడిగి ఆయన పరిచారకుడిగా నిరూపించుకున్నాడు. యోహాను సువార్త 13:4-7 చదివితే, 4:10 మనం చదువుకున్నట్లయితే, యేసు ప్రభు ఒక టవల్ని తీసుకుని నడుముకు కట్టుకొని ఒక పళ్ళెములో పేతురు కాళ్ళు పెట్టించి పేతురు కాళ్ళు కడుగుతూ ఉన్నాడు. పేతురుని, అమ్మమ్మమ్మమ్మ మీరు కడగకూడదు, నేను అయోగ్యుడను, మీరు నా కాళ్ళు కడగకూడదు అంటున్నాడు. యేసు ప్రభు ఈ పరిచారమును గురించి పేతురుతో అన్న మాటలు మనకు ఆశ్చర్యం కలుగజేస్తాయి. స్నానము చేసిన వాడు ఇంట్లోకి వచ్చినప్పుడు, అన్నం తినేప్పుడు కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది, అలాగే నీ కాళ్ళు నేను కడిగితే సరిపోతుందని చెప్పి పేతురు కాళ్ళు కడిగి ఆయన నడుముకున్న టవల్తో అతని పాదం తుడిచినట్లుగా, నువ్వు ఒకవేళ కడిగించుకోకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు అన్నాడు. ఈరోజు చాలామంది
పరిచారం చేపించుకునేవారుగా ఉన్నారు కానీ పరిచారం చేసేవారుగా లేరు. యేసు ప్రభు దైవగ్రంథంలో మనకి మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఆయన పరిచారకుడుగా, పరిచర్య చేసేవాడుగా తన శిష్యుల పాదములను కడిగి మనందరికీ మాదిరి నుంచి వెళ్ళాడు. కనుక మీ సంఘాల్లో నేను పాస్టర్ని, నేను ఎల్లర్ని అని గొప్పలు పోకకుండా ఆ స్థానంలో దేవుడిని నిలబెట్టాడు. కనుక అది అర్థం చేసుకుని తోటి విశ్వాసులందరిని ప్రేమించి వారందరినీ మీతో పాటు తీసుకువెళ్ళవలసిన బాధ్యత సంఘ కాపురం అయిన మీ మీద, సంఘ పెద్దలైన మీ మీద ఉందనేది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు పరిచారములో సంపూర్ణమైన స్వస్థత పరిచర్య ఉంది. సంపూర్ణమైన స్వస్థత పరిచర్య ఉంది. అది ఎటువంటి గడ్డు సమస్య అయినా విడుదల పొందే స్థితిగతులు దానిలో ఉన్నాయి. మత్తయి సువార్త 15:30 మనం చదువుకున్నట్లయితే ఆ విషయాలు ఏంటో మనకు తెలుస్తాయి. 30:31 బహుజన సమూహము యేసును వద్దకు వచ్చి కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అంగహీనులను తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పడవేసిరి. అట్లా పడేశారంతే. నువ్వేదైనా చేయవా బాబు, యేసయ్యా నువ్వేదైనా చేయని చెప్పి, యేసు మీరేమైనా చేయండి అని చెప్పి ఆయన పాదాల మీద పడేశారు. ఆయన వైపు చూస్తున్నారు. తన పాదముల మీద పడవేయబడిన వారిని యేసు ప్రభు ఏం చేశాడు? మత్తయి సువార్త 15:31 మోగవారు మాట్లాడినట్టుగా, అంగహీనులు బాగుపడినట్లుగా, కుంటివారు నడుచున్నట్లుగా, గుడ్డివారు చూసినట్లుగా యేసు ప్రభు చేశారు. దాన్ని జనసమూహం చూసి ఇజ్రాయేల్ దేవుణ్ణి స్తుతించారు. అంటే యేసు ఎక్కడ ఉంటే అక్కడ సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల ఉంది అనేది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసు మీ హృదయములో, మీ ఇంటిలో, మీ కుటుంబములో, మీరు పనిచేసే దగ్గర, మీ వ్యవసాయములో, ప్రతి స్థలములో కూడా ఆయన మీకు ముందు ఉన్నట్లయితే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు వర్ధిల్లుతారు అనేది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపవిత్రాత్మల నుండి విడుదల కలుగజేసేవాడు, విముక్తిని కలుగజేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అనేది మరొక చోట రాయబడింది. మార్కు సువార్త 5:10 మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది. గెరాసేనుల దేశానికి యేసు ప్రభు వెళ్ళాడు. సమాధుల్లోంచి ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ పేరేంటయ్యా అన్నాడు. నీ పేరు ఏమిటి అని అడిగాడు. అతను, నా పేరు సేన అన్నాడు. సేన అంటే అనేకులం, నేను ఒక్కనే కాదు, మేము అనేకులున్నాం అని చెప్పి యేసు ప్రభు చెప్పినట్టుగా మార్కు సువార్త 5:9 మనం చూస్తున్నాం. 5:15 యేసు ప్రభు ఏం చేశాడు? సేనను దయ్యము పట్టినవాడు స్వస్థసిత్తుడై కూర్చుండి ఉండుట చూసి అక్కడున్న ప్రజలు మిక్కిలి భయపడిరి. మరి యేసన్నను ఇలాగే దేవుడు స్వస్థపరిచాడు. ఆయన మైండ్ పనిచేయనప్పుడు యేసు ప్రభు ముట్టి గాన కోకిలుగా చేసి అనేక సంఘాలని స్థాపించేవాడుగా దీవించి వర్ధల చేశాడు. ఆయన మైండ్ని రీసెట్ చేసి గొప్ప పరిచారకుడుగా, గొప్ప దైవజనుడిగా ఈ భూలోకంలో యేసన్నను యేసు ప్రభు కొన్ని సంవత్సరాల కింద చేసిన విషయం మనందరికి కూడా తెలుసు.
హోసన్న మినిస్ట్రీ శ్రీసన్న గారిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. సంపూర్ణమైన స్వస్థతను ఆయనకు అనుగ్రహించాడు. మరెన్నడూ ఆ రోగము చనిపోయే వరకు కూడా ఆయనకి రాలేదు. ఈరోజు ఎంత కఠినమైన రోగమైన స్థితి అయినా మనం ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి ప్రార్థన ద్వారా బైబిల్ పఠనం ద్వారా తీసుకువెళ్ళినట్లయితే, కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే దాని నుండి విముక్తి కలుగుతుంది, దాని నుండి మనకి సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది అనేది ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బాగా బాధపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎటువంటి బాధ, ఎందుకు బాధ? అక్కడ ఒక షరతు ఉంది, కోనేరు ఉంది. ఆ కోనేరులో ఎవరైతే ముందర పడతారో వారు ఎటువంటి రోగముండా స్వస్థపడతారు అనేది మనం అక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 5:2 నుంచి చూసుకున్నట్లయితే, బెతస్తా అనే కోనేరు ఉంది, దానికి 5 మండపాలు ఉన్నట్టుగా దైవగ్రంథంలో లిఖించబడింది. అతను ఆ కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవదూత అప్పుడప్పుడు వచ్చి ఇలా నీళ్ళను కదిలిస్తూ ఉంటారు. ఎవరైతే మొట్టమొదటగా దాంట్లో పడతారో వారు ఎటువంటి రోగం కలిగినా స్వస్థపడ్డారు. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ తెలిసి తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. వచ్చిన వారిలో అనేకులు స్వస్థపడి తిరిగి వెళ్ళినట్టుగా మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనం గ్రహిస్తాం. ఒక వ్యక్తి మట్టికి 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నను అతనికి స్వస్థత కలగలేదు. కారణం ఏంటంటే, బంధువులు కానీ ఇంటివారు కానీ అన్నదమ్ములు కానీ మొట్టమొదట ఉన్న హుషారుతనం, మొట్టమొదటగా ఉన్న ఆ త్యాగం, సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది దాన్ని పోగొట్టుకుంటారు, దాన్ని కోల్పోతారు. అంటే మనంత పనంత జడిపోతుంది, ఈ నెమ్మట మనం ఉంటే మనం చాలా లాస్ అయిపోతుంది, మనకి వ్యవసాయంలో లాస్ వస్తుంది, మన ఉద్యోగాల్లో ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి అందరూ కూడా అతను విడిచిపెట్టి వెళ్ళినట్టుగా దైవగ్రంథం చెబుతూ ఉంది. యేసు ప్రభు మాత్రం ఆ విడిచి నిరీక్షణ కలిగిన ఆ వ్యక్తిని ఎత్తుక్కుంటూ వచ్చినట్టుగా చూస్తున్నాం. అతన్ని ముట్టి సంపూర్ణమైన స్వస్థతను కలుగజేసినట్లుగా చూస్తున్నాం. ఆ కోనేరు, నీరు, దేవదూత అవన్నీ కూడా పక్కకి పెట్టి యేసు ఉంటే చాలును అనేది అక్కడ నిరూపించారు. మీ జీవితంలో కుడికి కానీ ఎడం కానీ ఎవరి వైపు చూడకోకుండా క్రీస్తు వైపు మీరు చూసినట్టయితే మీ కుటుంబం సమృద్ధికరమైన దీవులు పొందుతుందని, సమృద్ధికరమైన ఆశీర్వాదం పొందుతుంది అనేది ఈ టెక్స్ట్ ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అసలు మనం దేవుని ద్వారా ఎన్ని మేలు పొందొచ్చు, ఎన్ని ఉపకారాలు పొందొచ్చు అనేది మనం ఈ గ్రంథం చూస్తే, స్వస్థతలు, విడుదలలు ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ భూలోకంలో సాధ్యం అనేది మనం విన్నాం. రెండవ అంశం, పాప క్షమాపణ అనేది కూడా యేసుక్రీస్తు ద్వారానే ఈ భూలోకంలో సాధ్యం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని సవాలు చేస్తున్న ప్రభుని యేసుక్రీస్తు పాపం చేసిన వారిని సైతం క్షమించి ఆదరించి ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8 పోతున్నట్లయితే అక్కడ ఒక
స్త్రీ మనకి కనపడుతుంది. యోహాను సువార్త 8:1-11 ఎవరు పట్టుకొచ్చారంటే శాస్త్రులు. 8:3 శాస్త్రులు పరిచర్యలు ఆమె విచారం చేస్తుండగా మేము పట్టుకొచ్చామని చెప్పి ఆమెను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. మరి మోషే చెప్పిన ప్రకారం ఈమెని రాళ్ళతో కొట్టాలి, మరి నువ్వేమంటావు అని యేసు ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభు అన్నారు, యెషయా గ్రంథము 8:7 యేసు ప్రభు అన్న మాటలు మనం చూద్దాం. మీలో పాపము లేని వారు మొట్టమొదటగా రాయి వేసి ఆమెను కొట్టాలి అన్నాడు. ఆమెను కొట్టండి అయ్యా, మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయి కట్టండి అని చెప్పి కింద ఏదో రాసుకుంటూ ఉన్నాడు. వచ్చిన వారు, ఫిర్యాదు చేసిన వారు, ఈ మొత్తాన్ని చూస్తాకొచ్చిన జనులు అందరి కూర ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఆఖరికి యేసు ప్రభు ఆ అమ్మాయి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఇద్దరే ఉన్నారు. యేసు ప్రభు చక్కని మాట అంటున్నాడు. యోహాను సువార్త 8:11 అమ్మా, నేను నీకు శిక్షను విధించను, ఇక పాపము చేయకు. అమ్మా, నేను నీకు శిక్షను విధించను, వెళ్ళి మరెన్నడూ పాపం చేయకు, మరెన్నడూ వ్యభిచారం చేయకు అని చెప్పి పంపించాడు. అంటే యేసు ప్రభువు ఎటువంటి పరిచారం చేయుటకు ఈ భూలోకానికి వచ్చాడు? ఎటువంటి పరిచారం చేయుటకు ఈ భూలోకానికి వచ్చాడంటే సమాజం త్రోసివేసిన వారిని, ఇంటివారు త్రోసివేసిన వారిని, ఉద్యోగంలో నిన్ను తలదించుకునేట్టుగా చేసిన వారిని, వ్యాపారంలో నిన్ను తలదించుకునేట్టుగా చేసిన వారిని, తగాదాలలో నీ బంధువులు నీ తలను దించుకునేట్టుగా చేసిన వారిని, వారి నుండి నిన్ను వేరు చేసి రక్షించి తిరిగి వారందరికీ సాక్షిగా ఉంచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అంటే మనం ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో దాన్ని రెట్టింపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? తక్కిడో బిక్కిడో అయిపోతుంది అంటున్నారు చాలామంది. తక్కిడో బిక్కిడో అయిపోతుందట. కులాలు, గోత్రాలు, మతాలు ఇవన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాం మనం. దేవుని దృష్టిలో స్త్రీ పురుషుడు తప్ప మరొక భేదము లేదు అనేది దైవగ్రంథం చెబుతూ ఉంది. సజీవులకే దేవుడు, బ్రతుకున్న నీకు మాత్రమే దేవుడు, చనిపోయిన వారికి దేవుడు కాడు. ఆయన చనిపోయిన తర్వాత నీ పాపములకు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన ఉండబోతున్నాడు, నీకు శిక్షను విధించేవాడుగా ఉండబోతున్నాడు. నీ కట్టెలో నీ ప్రాణం ఉండగా, నేడు అనే దినముండగా ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసి నీ పాపం నువ్వు ఒప్పుకున్నట్లయితే, విడిచిపెట్టిన వాటిని మళ్ళీ తిరిగి చేయకుండా ఉన్నట్లయితే, నిన్ను క్షమించి నీ కుటుంబాన్ని ఆదరించి వర్ధలు చేసి రెట్టింపు దేవుని ఇచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ నూటికో కోటికో ఆమెకి ఏదో లాట తగిలిందండి. నిజముగా దేవుని మమ్మల్ని క్షమిస్తాడా అని మీరు అడిగినట్లయితే, ఎందరందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వారందరినీ దేవుడు యేసు ప్రభు క్షమించినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 9:1 మనం వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఒక చోట కూర్చొని ఉన్నాడు ఒక ఇంట్లో. మరి ఆ పెంకులన్నీ విప్పదీసి దాన్ని కోసి పక్షవాయువు కలిగిన అతన్ని అక్కడి నుంచి దింపినట్టుగా మరొక సువార్తలో రాయబడింది. ఈ మత్తయి సువార్త 9:1 అది రాయబడలేదు, కానీ ఆ వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు ముందుకొచ్చేట్టుగా కరెక్ట్గా బాగా దింపారు వాళ్ళు, ఎంతో ప్రయాసపడి.
మత్తయి సువార్త 9:2. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడగా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు ఈయనెవరండి పాపాలు క్షమిస్తాకి, దేవుడు తప్ప నరుల పాపాలు ఈ నరుడు కూడా క్షమించడు, క్షమించజాలడు, క్షమించలేడు అని చెప్పి యేసు ప్రభుని గురించి వారిలో వారు గొనుక్కుంటూ ఉన్నారు. వారికి సమాధానంగా ప్రభుని యేసుక్రీస్తు ఏం చెబుతున్నా అంటే, మత్తయి సువార్త 9:6 ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. పాపములు క్షమించే అధికారం ప్రభుని యేసుక్రీస్తుకి భూలోకంలో ఉన్నది. మన పాపములు మనము మన కట్టిలో మన ప్రాణం ఉండగా బ్రతికుండగా ఈ భూలోకంలో మనం జీవించినప్పుడు మనం ఒప్పుకున్నట్లయితే వాటిని క్షమించి మనని దీవించే అధికారం ప్రభుని యేసుక్రీస్తుకి ఇక్కడ ఉన్నది అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని పో అన్నాడు. మత్తయి సువార్త 9:7-8 వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. పక్షవాయువుతో వచ్చిన వాడు పాప క్షమాపణ పొంది దైవ దీవెన పొంది యేసు కృపను పొందినవాడై తిరిగి సంతోషంగా వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇన్ని మాటలు విన్న నీవు, నీ ఇంటిలో యేసుప్రభు ఉండాలి, నీ హృదయంలో యేసుప్రభు ఉండాలి, నీ నడకలో యేసుప్రభు ఉండాలి, నీ పడకలో యేసుప్రభు ఉండాలి, నీ పిల్లల్లో యేసుప్రభు ఉండాలి, నీ భార్యలో యేసుప్రభు ఉండాలి, నీ భర్తలో యేసుప్రభు ఉండాలి. వారి కొరకు నువ్వు గంటలు తరబడి మొరపెట్టే విశ్వాసిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీవు నువ్వు నీ ఇంటివారు యహమందు దీవించబడి చనిపోయిన తర్వాత దేవునితో ఉండేవారుగా ఉంటారు. మీరు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నిర్గమకాండము 20:5 1000 తరముల వరకు వారి సంతానాన్ని నేను కరుణించువాడనై ఉన్నాను అన్న వాగ్దానమును మీ పిల్లలు పొందేవారుగా ఉంటారు. కనుక ఈ లోకం వైపు చూడక సిలువ వైపు చూసి మొట్టమొట్ట పైనన్న వాటిని వెతికి ఆయనతో నడుద్దాం. దేవుని మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బహుగా దీవించి వర్ధిలో చేయునుగాక. మీ ఇంటిలో మీ సర్వములో యేసుప్రభుని కలిగి జీవించాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువ, మీ పరిశుద్ధ నామమునకు వందనము స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సమాధానపు అధిపతివు, రారాజువు ప్రభువ. ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించము. మిమ్మల్ని కలిగిన వారుగా, మీతో నడిచేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారుగా, మీ కొరకు జీవించేవారుగా ఉన్నట్టు సహాయం దయచేయము. ప్రతి రోగమును, ప్రతి బాధను, ప్రతి కష్టమును, ఓ ప్రభువ, ఎక్కలేని ఎత్తైన కొండగా సమస్యలను యేసు క్రీస్తు పట్ల విడుదల చేసి వారు తోడు ఉంచి నడిపించమని ఈ కొద్ది ప్రార్థనలో ప్రభుని యేసు క్రీస్తు పట్ల అడిగి వేడుకొంచున్నాం. ఆమెన్. మా అడ్రస్: దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5x7.